Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కోటమిని కలవరపెడుతున్న లెక్క ఇదే. ఎన్నికలు ముగిసి 2 రోజులు అవుతోంది. గెలుపు ఓటములపై ఎవరి లెక్కలు వారివే. గత సార్వత్రిక ఎన్నికల కంటే ఈ దఫ 2% మేర ఓటింగ్ పెరగడంపై రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే ఎవరి వల్ల ఓటింగ్ శాతం పెరిగిందనే కీలక విషయాన్ని రాజకీయ పార్టీలు విస్మరించడం గమనార్హం. ఈ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓట్లు వేయడం విశేషం. ఈ ఎన్నికల్లో 1,64,00,000 మంది పురుషులు, అలాగే 1,69,00,000 మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని సమాచారం. మగవాళ్ల కంటే 5,00,000 మంది మహిళా ఓటర్లు అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళా ఓటర్లు ఎక్కువగా పాల్గొనడంపై వైసీపీ హర్షం వ్యక్తం చేస్తోంది. మహిళల్లో 57% నుంచి 60% వరకు వైసీపీ వైపే అని పలు సర్వే సంస్థలు వెల్లడించిన విషయం తెలిసిందే. మహిళలు ఎక్కువగా పాల్గొనడంపై కూటమి నేతలు పైకి ఎన్ని చెబుతున్నా లోపల భయపడుతున్నారు. మహిళలు తమ కొంప ఎక్కడ ముంచి ఉంటారో అని కూటమి నేతలు ఆందోళన చెందుతున్నారనే చర్చకు తెరలేసింది. వైఎస్ జగన్ పాలనలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అమ్మఒడి, ఆసరా, ఇళ్ల స్థలాలు వంటివన్నీ మహిళల పేరుతోనే అందజేశారు. ఈ పరిస్థితుల్లో జగన్ వ్యతిరేకించాల్సిన అవసరం వారికేంటి అనే ప్రశ్న ఎదురవుతోంది. కాబట్టి మహిళలు ఓటింగ్ లో ఎక్కువగా పాల్గొనడం తమకు సానుకూలతగా అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు అమలు కావనే భయమే మహిళలను ఎక్కువగా ఓట్లు వేయడానికి ప్రేరేపించిందనే వాదనను వైసీపీ ముందుకు తెస్తోంది. ఏది ఏమైనా పురుషుల కంటే 5,00,000 మంది మహిళలు ఎక్కువగా ఓట్లు వేయడం కూటమిని కలవరపెట్టే అంశమే.